హలో గైస్, దిస్ ఇస్ Umzee, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు అయితే మనం ఒక టాపిక్ మీద అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఈ టాపిక్ ఏంటి అంటే, మనకి 4 days బ్యాక్ అయితే ఒక యూట్యూబ్ నుండి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఈ అప్డేట్ ఏంటి అంటే, గూగుల్ వారు పంపించిన ఒక అప్డేట్ అనమాట. యాక్చువల్లీ మన యూఎస్ నుండి వచ్చే రెవెన్యూని 24% అయితే తీసుకుందామని అయితే యూఎస్ అయితే ప్లాన్ చేసుకుని ఒక ఆర్టికల్ అయితే ప్రవేశపెట్టింది. సో ఈ ఆర్టికల్ వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, మనకు వచ్చే నష్టం ఏంటని చెప్తాను. యాక్చువల్లీ నష్టమే ఉంది. యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఎందుకు అంటే, సో తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో అసలు వచ్చిన అప్డేట్ ఏంటి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెందుకంటే వీడియోకి వెళ్ళిపోతాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ కూడా కొట్టండి. దానివల్ల నాకు కొంచెం సపోర్ట్ అయితే దొరుకుతుంది. అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదేంటి అంటే, యూఎస్ నుండి మనం ఎప్పుడైనా సరే యాడ్స్ అనేవి మన యాడ్సెన్స్కి పడుతుంటాయి. సో యూఎస్ యాడ్స్ అవ్వచ్చు, లేదు అంటే వేరే కంట్రీ వాళ్ళకైనా యూఎస్ యాడ్స్ అయితే పడుతుంటాయి. అయితే యూఎస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక రూల్ అయితే ఉందన్నమాట. ఇండియన్స్ అవ్వచ్చు, ఏ కంట్రీ వాళ్ళైనా యూఎస్ మీద పడి ఆధారపడుతూ మనీ ఎర్న్ చేస్తున్న వాళ్ళకి 24%, అంటే 100 రూపాయలకి 24 రూపాయలు తీసుకోవాలి, యూఎస్ ట్యాక్స్ అనేది కట్టాలి అని అయితే రూల్ అయితే ఉందని మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటి వరకు మన యూట్యూబ్ మీద అటువంటి రూల్ అయితే ఎప్పుడు రాలేదు. అయితే గూగుల్ అనేది ఇప్పుడు ఏం చేస్తుందంటే, యూఎస్కి ఖచ్చితంగా ఆ ట్యాక్స్ కట్టాలని మన ఓవరాల్ ఇన్కమ్ మీద 24% అయితే తీసుకుందామని అనుకున్నది. సో ఇది ఎందుకు ఒక వార్నింగ్లా చెప్పిందనమాట. అంటే ఎలా అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఒక 10,000 వస్తుంది అనుకోండి, అందులోని 2,400 రూపాయలు కట్టేయాలి. సో అది ఎందుకు ఆ అప్డేట్ తీసుకొచ్చిందంటే, మెయిన్గా ముందుగా ఒక వార్నింగ్ అయితే ఇచ్చిందనమాట. ఆ వార్నింగ్ ఏంటి అంటే, మీ యాడ్సెన్స్లోని ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేయండి, అప్డేట్ చేయకపోతే ఓవరాల్ ఇన్కమ్లోని 24% అనేది మేము తీసుకుంటాం అనేది క్లారిటీగా చెప్పిందనమాట గూగుల్. సో గూగుల్ యాడ్సెన్స్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, మొత్తం గూగుల్ చెందినవని సో మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో సింపుల్గా చెప్తున్నాం. అయితే ఈ ట్యాక్స్ అప్డేట్ అనేది ఏంటి, దాని గురించి కొంచెం చెప్తాను. ట్యాక్స్ అప్డేట్ అనేది ఏమీ లేదు. మన వివరాలతో పాటు మనం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. ప్రొవైడ్ చేసిన వెంటనే మనకేమవుతుందంటే, మన యాడ్సెన్స్లోని ఓవరాల్ ఇన్కమ్ మీద కాకుండా, సో అమెరికా నుండి వచ్చే యాడ్స్ అవ్వచ్చు, మనం అక్కడ ఉన్న యాడ్స్ని మనం చూడొచ్చు. సో అక్కడ వాళ్ళు మన రెవెన్యూ మీద మన యాడ్స్ని చూసి సో మనీ అనేది మనకి రావచ్చు. సో ఆ విధంగా వచ్చే రెవెన్యూ ఉంటుంది కదా. అంటే ఫర్ సపోజ్ మనం ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, సో దానికి యాడ్సెన్స్ లింకప్ అయి ఉంది. యాడ్సెన్స్ లింకప్ అయినప్పుడు యాడ్స్ అనేవి ప్లే అవుతాయి. అప్పుడు యూఎస్లో ఉన్న తెలుగు వాళ్ళు మన వీడియోస్ చూడడం వల్ల వచ్చే రెవెన్యూ ఉంటుంది కదా, సో దాని నుండి 24% తీసుకుంటాము అప్డేట్ చేసిన వాళ్ళకైతే ఇచ్చారనమాట. అండ్ లేదు, మీరు అప్డేట్ చేయకపోతే ఓవరాల్ టోటల్ రెవెన్యూ మీద 24% అనేది తీసుకుంటారనమాట. సో ఇది బెస్టా అది బెస్టా మీరు అయితే ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడు అమెరికన్ వాళ్ళు మన వీడియోస్ చాలా తక్కువగానే చూస్తారు, ఇండియన్స్ మన వీడియోస్ చాలా ఎక్కువగానే వస్తాయి, చూస్తుంటారు. అయితే ఇక్కడ మనకి నార్మల్గా ఒక 20 రూపీస్ అలా పోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఓన్లీ, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 120 రూపీస్ అలా పోయే అవకాశాలు ఉంటాయి అనమాట. 24 రూపీస్ సో సుమారుగా. అయితే ఇంకొకటి, ఇండియా తెచ్చిన మంచి రూల్ ఏంటి అంటే, ఇండియాకి యూఎస్కి ఉన్న మంచి సంబంధాల వల్ల ఇదేంటంటే, ఇండియా 15% రాయితీ అయితే మనకి ఇచ్చిందనమాట. సో దీనివల్ల మనం 15% రాయితీ అయితే పొందొచ్చు. అంటే యూఎస్ ట్యాక్స్ అనేది మనం 10% మాత్రమే కట్టగలం అనమాట, కట్టచ్చు. సో ఆ అవకాశం అయితే మనకి ఇండియన్స్గా మనకు ఆ ఛాన్స్ అయితే ఉందనమాట. సో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్డేట్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొంచెం ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అప్డేట్ అనమాట, ఇది ఒక అప్డేట్ అండ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. సో క్లారిటీగా వినండి, అర్థమైపోతుంది అనమాట. అయితే మనం యూఎస్లో, మనం ఇండియాలో ఉన్నాము, సో యూఎస్ యాడ్స్ అనేవి పడుతుంటాయి. అదేవిధంగా మన వీడియోస్ మీద నార్మల్ యాడ్స్ పడినప్పటికీ యూఎస్ సిటిజన్స్, యూఎస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా మనకి రెవెన్యూ అయితే వస్తుందన్నమాట. సో ఆ రెవెన్యూలోని 24% అనమాట. ఇండియన్ సిటిజన్ అని మనమైతే ప్రూఫ్స్ అనేవి మనం పెట్టగలిస్తే ఖచ్చితంగా మనకి 15% రాయితీ అయితే కూడా వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి 100 రూపాయలకి 24 రూపాయలు యూఎస్ ట్యాక్స్ కట్టాల్సి వస్తే, అందులో మనకి సుమారుగా 9 రూపీస్ మాత్రమే కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇండియన్ సిటిజన్కి యూఎస్కి సంబంధించిన మంచి అనుబంధాలు ఉండడం వల్ల ఆ 15 రూపాయలు అయితే కట్ అయ్యాయి అన్నమాట. 15 రూపాయలు సేవ్ అయితే అయ్యామనుకోవచ్చు. అంటే మీకు అందమైన భాషలో చెప్తున్నాను అండ్ ఒక ఎగ్జాంపుల్లో చెప్పాలి కదా, 100 రూపాయల్లో చెప్తున్నాను. అయితే ఓవరాల్ అమౌంట్ మీద చూసుకోండి, అంటే ఓవరాల్ వచ్చే ఎర్నింగ్స్ మీద కాదు, ఓవరాల్ మన యూఎస్కి సంబంధించిన యాడ్స్ ఉంటాయి కదా. సో ఫర్ సపోజ్ మనం చూస్తున్నప్పుడు యాడ్స్ వస్తుంటాయి, సో అటువంటి అప్పుడు అవ్వచ్చు. అండ్ మనం ఫర్ సపోజ్ మనం అమెరికా నుండి ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నారు కదా, సో అలాంటప్పుడు వచ్చే రెవెన్యూ అవ్వచ్చు. ఇటువంటి రెవెన్యూస్ మీద మనకైతే కొంత రిలీఫ్ అయితే దొరికింది. 24 రూపీస్ కట్ అయితే, అంటే 24% కట్ అయితే కొంచెం బిగ్ అమౌంట్ అవ్వచ్చు. ఇంకా మనం ఒక 15% మన ఇండియన్ గవర్నమెంట్ వల్ల మనం సేవ్ అయ్యామని అయితే చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో నేనైతే ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ని ఎలా అప్డేట్ చేయాలో చెప్తాను. అయితే గూగుల్ యాడ్సెన్స్లో మనకు ఆల్రెడీ ఒక మెయిల్ అయితే వచ్చింది, అంటే యాక్షన్ బటన్ అయితే వచ్చింది. అదేవిధంగా మనకి ఇంకొకటి ఏంటి అంటే, సో మనం జీమెయిల్కి కూడా ఆ మెయిల్ అయితే వచ్చిందనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేనైతే ఎలా మనం గూగుల్ యాడ్సెన్స్లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ని ఎలా అప్డేట్ చేయాలి అనే విషయాల గురించి అయితే చెప్తాను. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చుకోండి అండ్ డైలీ ఫాలో అవ్వండి. మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను, యూట్యూబ్ టిప్స్ అండ్ టెక్ రిలేటెడ్ సంబంధించిన టాపిక్స్ అయితే తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వకండి, ఎందుకంటే యూఎస్ ట్యాక్స్ని, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ని ఎలా అప్డేట్ చేయాలనే విషయాలు అయితే నెక్స్ట్ వీడియోలో మీకు దొరుకుతాయి అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నేను మీ Umzee signing off. Bye bye now.